రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అరే వేరే అనే భాష మాట్లాడిన విధానం చూస్తామంటే, చంద్రబాబు నాయుడు గారు వాడు అనేవాడు ఒక పరిహిమాలిన సన్నాసి వెధవ, వాడికి పుట్టినోడు కొడుకు, వాడికి పుట్టిన కొడుకు వాడు ఉన్నాడు లోకేష్ గారు ఆత్మహత్య, ఆడొక దరిద్రుడు నిష్ట దరిద్రుడు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంతా వీళ్ళిద్దరు ఉన్నారు. కాబట్టి ఈ చంద్రబాబు గారికి కానీ వాడి కొడుకు కానీ సిగ్గుచారం సీనియర్లు అన్నీ వదిలేసి విడిచేసిన దాన్ని వీడిది పెద్ద అన్నట్టు తయారై వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఛాయశక్తులు మనం కృషి చేయాలని చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నారు, సాయంత్రానికి వంతెన వైపు కూర్చొని ముచ్చటాడుకుంటారు చూసారా, పనికి మనం వాళ్ళందరూ కలిసి అలాంటి మీటింగ్ పెడతా ఉన్నారు. ఈ నైట్ అంతా చలికాలం అంటే కుక్కల మీటింగ్ పెడతాయంట, ఏమని పొద్దుగలలో ఎండ ఉంది కదని చెప్పి నైట్ సెలవుగానే రేపు పొద్దున ఏదో రకంగా మనం డబ్బులన్నీ పోగేసుకొని మనం తప్పుడు కొందామనుకోండి అంట, ఎండ తగలగానే మర్చిపోతాయి అంట. కాబట్టి ఈ చలికాలం మీటింగు ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు మానేయాలి. వీళ్ళందరూ మానేసి ప్రజలకు మేలు చేయగలిగే పరిస్థితి ఏమైనా ఉందా, మనమేమైనా ప్రజలకు చేయగలమనే భావం ఏర్పరచుకొని పనిచేస్తే బాగానే ఉంటాయి.